ఆట కావాలా పాట కావాలా, టీవీలో ఆడేసుకునే ఫోన్ ఇన్ ప్రోగ్రాం కాదు. మంది సొమ్ముతో దర్జాగా కార్పొరేటోళ్లు బ్యాంకులోళ్లు ఆడేసుకునే లోన్ల ఆటపాట కార్యక్రమమే ఇది. ఆటేసుకునేది కార్పొరేట్లయితే పాటేసుకునేది మాత్రం బ్యాంకులోళ్లు. అక్షరాల 5 లక్షల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసి ఆటేసుకుంది కార్పొరేట్లయితే, ఇచ్చిన అప్పును తిరిగి రాబట్టుకోలేని బ్యాంకులోళ్లు ఇప్పుడు నెత్తిమీద గుడ్డలేసుకుని ఆక్షన్ల పాటేసుకుంటున్నారు. ప్రిసైజ్లీ ప్రెషియస్ ఆటపాట ప్రోగ్రామే ఇది. మోదీ మేక్ ఇన్ ఇండియాలో భాగమో, అస్తమించిన సోనియా మన్మోహన్ల భాగస్వామ్యమో కానీ, ఇవాళ రాజ్యాలను ఏలిన ఆ కార్పొరేట్ రాజాలు బ్యాంకుల్ని లూటీ చేసుకుని తమ తమ వ్యక్తిగత ఆస్తుల్ని విస్తరించుకుని బోర్డులు తిప్పేస్తున్న స్పీడ్ చూస్తుంటే విస్తుపోతోంది యావత్ భారతం. అప్పట్లో మాల్యా, ఇప్పుడు నీరవ్ మోదీ. కేంద్రం వైపు వేలెత్తి చూపుతున్న సగటు జీవి. ఏమిటి అనుమానపు చూపులు, ఎందుకీ ఆగ్రహ జ్వాలలు? లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఎపిసోడ్ల తర్వాత కూడా ఇంకో ఆర్థిక నిందితుడు విదేశాలకు చెక్కేసిన తర్వాత కేంద్ర నిఘా సంస్థలు తేరుకున్న అంశమే ఇవాల్టి హాటెస్ట్ టాపిక్. చరిత్రలో కనీ విని ఎరగని ఈ చరిత్రహీన్ల జాబితాలన్నీ రిజర్వ్ బ్యాంక్ హిట్ లిస్టులో ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అవును, అక్షరాల 5 లక్షల కోట్ల విలువైన కంపెనీ వాటాలు ఆస్తులన్నీ అమ్మకాలకు బహిరంగ మార్కెట్లలో తరలిచ్చేశాయి. ఇవాళ మార్కెట్లో అమ్మకానికి సిద్ధమైపోయిన ఎయిర్పోర్ట్లు, రోడ్లు, పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, సిమెంట్ కంపెనీలు, రిఫైనరీలు, చివరాఖరికి ఆ కార్పొరేట్ పార్కుల జాబితాలు కూడా చూస్తుంటే మన బడాబాబుల భారీ లూటీలన్నీ కళ్ళు జిగేల్మనిపిస్తున్నాయి. మేరా భారత్ మహాన్, ఇండియా ఈజ్ షైనింగ్ అంటూ మన ఇండియా ఇన్కార్పొరేటెడ్ల రోడ్ షోలు ఇప్పుడు ధగధగమనిపిస్తున్నాయి. వాడెవడో పారిపోయిన విజయ్ మాల్యా అనబడే బోడిమల్లయ్య గురించి వరస వార్తలు చదివేసుకుని అతగాడి బొక్కలు పెట్టే తెలివితేటలకు చప్పట్లు కొట్టుకుంటున్నాం గాని, అందలాలకెక్కి అతగాడి కంటే వీరగొప్పగా బ్యాంకుల బొక్కలకు చెక్ పెట్టేసిన కంపెనీ అధిపతుల గురించి వాళ్ల నైపుణ్యాల్ని చూస్తుంటే ఆ రేర్ ఫీట్లన్నీ కళ్ళు బైర్లు కమ్మిస్తున్నాయి. ముఖేష్, అనిల్, అంబానీ బ్రదర్ల ద్వయం, ఎస్ఆర్ గ్రూప్ రూయా బ్రదర్స్, మోదీ ప్రీతిపాత్రుడైన గౌతమ్ అదానీ, టాటా స్టీల్ సైరస్ మిస్త్రీలతో పాటు మన ల్యాంకో, జీవీకే, జీఎంఆర్ గ్రూపుల అధిపతుల సామ్రాజ్యాలన్నీ 1000 లక్షల కోట్ల అప్పులతో కళకళలాడిపోతున్నాయి. ఆస్తులు చూస్తే మూరెడు, అప్పులు మాత్రం బారెడు. అమ్మకానికి రెడీ అయిపోయిన ఈ బడా కార్పొరేట్ల వివరాలన్నీ సాక్ష్యాధారాలతో అచ్చుగుద్దుకుని మరీ పేపర్లలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ 5 లక్షల కోట్ల విలువైన అమ్మకాల్లో ఇంతకు ముందు చెప్పిన కంపెనీ పేర్లు కొన్ని మాత్రమే. ఒంటికి గ్యాంగ్రీన్ సోకితే ఆ సోకిన భాగాన్ని కోసేసి అవతల పారేయకపోతే ఇక మిగిలిన శరీరం ఎందుకూ పనికిరాకుండా పోతుందని ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తన సాపత్య విశ్లేషణ చేసుకున్నారు. ఈ కార్పొరేట్లు కూడా ఈ విసర్జన కార్యక్రమానికి పూనుకోకపోతే అది వాళ్ల మొత్తం సామ్రాజ్యాన్ని కుప్పకుల్చి పారేస్తుందని ఆ పెద్దాయన చెబుతున్న నీతి సూత్రం. ఈ కార్పొరేట్లు, వాటికి అప్పులిచ్చిన బ్యాంకులు తమ తమ బ్యాలెన్స్ షీట్లను అందంగా చూపించుకోవాలంటే తెగ నమ్ముకోవడమే పరిష్కారం అంటున్న మాటలు మనకాశ్చర్యం కలిగించొచ్చు, కానీ వాళ్లకు మాత్రం కాదు. ఇక మొదలవ్వాల్సింది పోగొట్టుకున్న సొమ్ముల్ని బ్యాంకులు వసూలు చేసుకోవాలంటే అప్పులు తీసుకుపోయిన వాళ్ల మీద వేటు కాదు. మొదలవ్వాల్సింది ఆ పోయిన డబ్బుతో సంపాదించుకున్న వాళ్ల ఆస్తుల వేట మాత్రమే. బ్యాంకులోళ్ల సొమ్ములతో కట్టుకున్న వ్యాపార సంస్థలు, వాటిని సుస్థు చేసి పుట్టించిన వ్యక్తిగత ఆస్తులు, వాటిని పెట్టుబడులుగా మార్చి నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యాలు. తీగల్లాగితే డొంకలు కదులుతాయి నిజమే, కానీ ఆ తీగల్లాగే దమ్ము ధైర్యాలు ఎవరికున్నాయి? ఇండియన్ కార్పొరేట్స్, ఇది చాలా హాట్ గురు. ఆట కావాలా పాట కావాలా?